ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎనిమిదవ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలోని కవి పరిచయాలకు సంబంధించిన పరీక్షను చూద్దాం ఈ కవి పరిచయాలు సెమిస్టర్ వన్లో చూద్దాం ముందుగా నేను ప్రశ్నలు చూస్తాను మీరు కూడా ఆన్సర్ రాయండి లాస్ట్లో ఆన్సర్ చూద్దాం గుర్రం జాసువా బిరుదు కానిది ఒకటి మధుర శ్రీనాథ రెండు విశ్వకవి మూడు నవయుగ కవి చక్రవర్తి నాలుగు కవి దిగ్గజ గుర్రం జాసు బిరుదు కానిధి ఒకటి మధుర శ్రీనాథ రెండు విశ్వకవి మూడు నవయుగ కవి చక్రవర్తి నాలుగు కవి దిగ్గజ వానలో సరికానిది ఒకటి గరికపాటి మల్లావధాని పంతొమ్మిదో శతాబ్దం రెండు పక్కి అప్పల నరసయ్య పదహారవ శతాబ్దం మూడు మాచిరాజు శివరామరాజు ఇరవయ శతాబ్దం నాలుగు పిరుమాళ్ళ మునెప్ప పంతొమ్మిదో శతాబ్దం వానలో సరికానిది ఒకటి గరికపాటి మల్లావధాని పంతొమ్మిదో శతాబ్దం రెండు పక్కి అప్పల నరసయ్య పదహారో శతాబ్దం మూడు మాచిరాజు శివరామరాజు పద శతాబ్దం నాలుగు పిరుమాళ్ళ మునెప్ప పంతొమ్మిదో శతాబ్దం జోదం రచయిత ఒకటి సింగమనేని నారాయణ రెండు గుర్రం జాషువ మూడు కొండేపూడి లక్ష్మీనారాయణ నాలుగు పెరుమాళ్ల మునప్ప జోధం రచయిత ఒకటి సింగమనేని నారాయణ రెండు గుర్రం జాషువ మూడు కొండేపూడి లక్ష్మీనారాయణ నాలుగు పెరుమాళ్ళ మునప్ప బులుసు వెంకట రమణయ్య కలం పేరు ఒకటి సరం రెండు పావ్ మూడు రావ్ నాలుగు బుల్ బులుసు వెంకట రమణయ్య కలం పేరు ఒకటి సరం రెండు పావ్ మూడు రావ్ నాలుగు బుల్ గుర్రం జాషువా రచన కానిది ఒకటి నాగార్జున సాగర్ రెండు అనంతం మూడు ముసాఫరులు నాలుగు కాందిశీకుడు గుర్రం జాసువా రచన కానిది క్రింది వారిలో ఒకటి నాగార్జున సాగర్ రెండు అనంతం మూడు ముసాఫరులు నాలుగు కాందిశీకుడు ఉదయ కిరణాలు రచయిత ఒకటి పవని నిర్మల ప్రభావతి రెండు గుర్రం జాషువ మూడు బులుసు వెంకట రమణయ్య నాలుగు సింగమనేని నారాయణ ఉదయ కిరణాలు రచయిత ఒకటి పవని నిర్మల ప్రభావతి రెండు గుర్రం జాషువ మూడు బులుసు వెంకట రమణయ్య నాలుగు సింగమనేని నారాయణ వానలో సరికానిది ఒకటి పైన రచయిత సింగమనేని నారాయణ రెండు ఆంధ్ర వైభవం రచిత కొండేపూడి లక్ష్మీనారాయణ మూడు నాయాత్ర రచిత బులుసి వెంకటరమణయ్య నాలుగు మాతృభూమి రచయిత గుర్రం జాసువ క్రిందివానిలో సరికానది ఒకటి పైన రచయిత సింగమనేని నారాయణ రెండు ఆంధ్ర వైభవం రచయిత కొండేపూడి లక్ష్మీనారాయణ మూడు నాయాత్ర రచయిత బులుసు వెంకటరమణయ్య నాలుగు మాతృభూమి రచయిత గుర్రం జాసువా స్మృతులు గేయలో రచయిత ఒకటి చెన్నైసూరి రెండు కొండేపూడు లక్ష్మీనారాయణ మూడు మాచిరాజు శివరామరాజు నాలుగు పవని నిర్మల ప్రభావతి స్మృతులు గేయలో రచయిత ఒకటి చెన్నైసూరి రెండు కొండేపూడి లక్ష్మీనారాయణ మూడు మాచిరాజు శివరామరాజు నాలుగు పవని నిర్మల ప్రభావతి క్రింది వానలో సరికానిది ఒకటి కొండూరు వీర రాఘవాచారులు మిత్ర సాహస్ర శతకం రెండు మాచిరాజు శివరామరాజు మూట శతకం మూడు గరికపాటి మల్లావధాని విద్యార్థి శతకం నాలుగు పెరుమాళ్ల మునెప్ప వరదరాజ శతకం క్రిందివాన్లో సరికానిది ఒకటి కొండూరు వీర రాఘవాచార్యులు మిత్ర శతకం రెండు మాచిరాజు శివరామరాజు మనులమూట శతకం మూడు గరికపాటి మల్లావధాని విద్యార్థి శతకం నాలుగు పెరుమాళ్ల మునప్ప వరదరాజ శతకం బులుసు వెంకట రమణయ్య గారు ఎప్పుడు నా ఉత్తర భారతదేశ యాత్ర అనే పేరుతో యాత్ర రచన చేశారు ఒకటి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో రెండు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో మూడు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో నాలుగు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో గులుసు వెంకట రమణయ్య గారు ఇప్పుడు నా ఉత్తర దేశ యాత్ర అనే పేరుతో యాత్ర రచన చేశారు ఒకటి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో రెండు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో మూడు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో నాలుగు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఆంధ్ర వైభవం పాఠ్యభాగం ఎక్కడి నుంచి స్వీకరించబడింది ఒకటి కథానిలయం రెండు పాడరావు ఓ తెలుగువాడ మూడు స్మృతులు గేయాలు నాలుగు ఎదలో ముళ్ళు ఆంధ్ర వైభవం పాఠ్యభాగం ఎక్కడి నుంచి స్వీకరించబడింది ఒకటి కథానిలయం రెండు పాడరావు తెలుగువాడ మూడు స్మృతులు గేయాలు నాలుగు ముల్లు క్రింది వానలో సరికానిది ఒకటి మాతృభూమి కథానిలయం రెండు పైనం పాట అనంతం మూడు ఆంధ్ర వైభవం తెలుగువాడ నాలుగు సందేశం పిరదోసి క్రింది వనరులో సరికానిది ఒకటి మాతృభూమి కథానిలయం రెండు పైనం పాఠం అనంతం మూడు ఆంధ్రభయం పాడరావ తెలుగువాడ నాలుగు సందేశం పిరదౌసి చెన్నైశ్వర బాల వ్యాకరణానికి టీకా రాసినది ఒకటి బులుసు వెంకట రెండు సింగమనేని నారాయణ మూడు గుర్రం జాసువా నాలుగు పవన నిర్మల ప్రభావతి చిన్నసూరి వ్యాకరణానికి టీకా రాసినది ఒకటి బులుసు వెంకటరమణయ్య రెండు సింగమనేని నారాయణ మూడు గుర్రం జాషువా నాలుగు పావని నిర్మల ప్రభావతి నాగరికత నవ్వుతోంది అనునది ఒకటి కథానిక రెండు గేయం మూడు కథా సంపుటి నాలుగు శతకం నాగరికత నవ్వుతోంది అన్నది ఒకటి కథానిక రెండు గేయం మూడు కథా సంపుటి నాలుగు శతకం క్రిందివానలో సరికానిది ఒకటి కొండేపూడు లక్ష్మీనారాయణ బొండాడ రెండు పవని నిర్మల ప్రభావతి రామతీర్థం మూడు గుర్రం జాసువా వినుకొండ నాలుగు సింగమనేని నారాయణ బండ మీద పల్లె క్రిందివానలో సరికానిది ఒకటి కొండేపూడి లక్ష్మీనారాయణ బొండాడ రెండు పదవి పవని నిర్మల ప్రభావతి రామతీర్థం మూడు గుర్రం జాసువా వినుకొండ నాలుగు సింగమనేని నారాయణ బండ మీద పల్లె అందరు ఆన్సర్లు రాసారా ఓకే ఇప్పుడు ఆన్సర్లు చూద్దాం గుర్రం జాషువా బిరుదు కానిది క్రింది వాన్లో కరెక్ట్ ఆన్సర్ రెండు విశ్వకవి విశ్వ కవి అనేది గుర్రజా గుర్రం జాషువా గారి బిరుదు కాదు అది విశ్వకవి సమ్రాట్ లేదా విశ్వకవి సామ్రాట్ అనేది గుర్రం జాస్వా గారి బిరుదు కాబట్టి ఇందులో బిరుదు కానిది ఏంటంటే విశ్వకవి మిగిలిన మధుర శ్రీనాథ నగవ కవి చక్రవర్తి కవి దిగ్గజ ఇవన్నీ గుర్రం జాస్వా గారి బిరులు రెండోది బిరుదు కాదు కాబట్టి అదే కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ రెండు క్రింది వాణిలో సరికానది కరెక్ట్ ఆన్సర్ నాలుగు పెరుమాళ్ళ మునప్ప పంతొమ్మిదో శతాబ్దం ఇదిలో పెరుమాళ్ళ మునప్ప గారు ఇరవై శతాబ్దం చెందినవారు ఇక్కడ పంతొమ్మిదవ శతాబ్దం అని ఇచ్చారు కదా బట్టి అది సరికాదు మిగిలిన గరికపాటి మల్లావధాన్ గారు ఈయన పంతొమ్మిది శతాబ్దానికి చెందినవారు పక్కి అప్పలనర్సి గారు పదహారవ శతాబ్దం చెందినవారు మాచిరాజు శివరామరాజు ఇరవై శతాబ్దానికి చెందినవారు నాలుగు ఆన్సర్ కరెక్ట్ కాదు పెరుమాళ్ళ మునప్ప అనేది పంతొమ్మిది శతాబ్దం కాదు ఇరవై శతాబ్దం కాబట్టి అది సరికానది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ నాలుగు జోదం రచయిత కరెక్ట్ ఆన్సర్ ఒకటి సింగమనేని నారాయణ జోదం రచయిత ఎవరంటే సింగమనేని నారాయణ కరెక్ట్ ఆన్సర్ ఒకటి బులుసు వెంకట రమణయ్య కలం పేరు కరెక్ట్ ఆన్సర్ మూడు రావు బులుసు వెంకట రమణయ్య గారి కలం పేరు ఏంటంటే రావు కరెక్ట్ ఆన్సర్ మూడు గుర్రం జాసువారి రచన కానిది క్రిందివాణిలో గురం జాసువారి రచనది కరెక్ట్ ఆన్సర్ రెండు అనంతం అనంతం అనేది గుర్రం జాసవారి రచన కాదు మిగిలిన నాగార్జున సాగర్ ముసాఫరులు గాంధీశీకుడు నేతాజీ ఇవన్నీ గురంజాసు గారి రచనలు అనంతం అనేది గురం జాసువారి రచన కాదు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ రెండు ఉదయ కిరణాలు రచయిత కరెక్ట్ ఆన్సర్ ఒకటి పవని నిర్మల ప్రభావతి గారు ఉదయ కిరణాలు రచయిత ఎవరంటే పవని నిర్మల ప్రభావతి గారు కరెక్ట్ ఆన్సర్ ఒకటి వానలో సరికానిది కరెక్ట్ ఆన్సర్ నాలుగు మాతృభూమి రచయిత గుర్రం జాసవా గారు అది కరెక్ట్ ఆన్సర్ కాదు అంటే అది సరికాదు ఈ మాతృభూమి రచయిత ఎవరంటే పవన నిర్మల ప్రభావతి గారు మాతృభూమి రచయిత ఎవరంటే పవన నిర్మల ప్రభావతి గారు గుర్రం జాసవా గారు కాదు కరెక్ట్ ఆన్సర్ నాలుగు మిగిలిన పవనం పయనం రచయిత సింగమనేని నారాయణ ఆంధ్రవైభవం వైభవం రచయిత కొండేపూడి లక్ష్మీనారాయణ నాయాత్ర రచయిత బులుసు వెంకట రమణయ్య గారు ఈ మూడు కరెక్టు నాలుగోదన ఆంశను తక్కువ కాబట్టి కరెక్ట్ ఆన్సర్ నాలుగు స్మృతులు గేయాలు రచయిత కరెక్ట్ ఆన్సర్ రెండు కొండేపూడి లక్ష్మీనారాయణ గారు స్మృతులు గేయాలు రచయిత ఎవరంటే కొండేపూడి లక్ష్మీనారాయణ గారు కరెక్ట్ ఆన్సర్ రెండు క్రింది వాన్లో సరికానిది కరెక్ట్ ఆన్సర్ నాలుగు పెరుమాళ్ళ మునప్ప వరదరాజ శతకం ఇక్కడ పెరుమాల మునప్ప గారిది విద్యాశతకం వరదరాజ శతకం కాదు పిరుపాల మునప్ప గారు రచించింది విద్యాశతకం కాబట్టి అది ఆప్షన్ కరెక్ట్ కాబట్టి కరెక్ట్ ఆన్సర్ నాలుగు కొండూరు వీర రాఘవాచార్యులు ఈయన మిత్ర శాస్త్రి శతకం ఇది ఓకే మాచురాజు శివరామరాజు గారు మనులమూట శతకం ఇది ఓకే గరికపాటి మల్లావధనర్ గారి విద్యార్థి శతకం ఇది కరెక్ట్ కానీ కరెక్ట్ ఆన్సర్ నాలుగు ఎందుకంటే ఆప్షన్లో తప్పు కాబట్టి ఇది పెరుమాల గారు అనేది ఏమో శతకం అంటే విద్యాశతకం గులుసు రమణయ్య గారు ఎప్పుడు నా ఉత్తర దేశ యాత్ర అనే పేరుతో యాత్ర రచన చేశారంటే కరెక్ట్ ఆన్సర్ కూడా పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో వెంకట రమణయ్య గారు ఎప్పుడు నా ఉత్తర దేశ యాత్ర అనే పేరుతో యాత్రారచన చేశారంటే పంతొమ్మిది వందల యాభై ఎనిమిదో సంవత్సరంలో కరెక్ట్ ఆన్సర్ మూడు పార్టీ భాగం ఎక్కడి నుండి స్వీకరించబడింది కరెక్ట్ ఆన్సర్ రెండు పాడరా ఓ తెలుగువాడ పార్టీ భాగం ఎక్కడి నుండి స్వీకరించబడిందంటే పాడరా ఓ తెలుగువాడ కరెక్ట్ ఆన్సర్ రెండు క్రింది సరికానిది కరెక్ట్ ఆన్సర్ నాలుగు సందేశం పిరదోసి క్రింది వాళ్ళ సరిదే కరెక్ట్ ఆన్సర్ అంటే ఆప్షన్ కరెక్ట్ కానిది ఏంటంటే సందేశం అనేది పిరదౌసి ఇచ్చారు అది గబ్బిలం నుండి తీసుకోబడింది కదా సందేశం అది కరెక్ట్ ఆన్సర్ కాదు అంటే ఆప్షన్లో తప్పు ఆన్సర్ కాబట్టి కరెక్ట్ ఆన్సర్ నాలుగు మిగిలిన మాతృభూమి అనేది కథానీలం నుండి తీసుకోబడింది పైనం పాఠం అనేది అనంతం నుండి తీసుకోబడింది ఆంధ్రభై అనేది పాఠరావతికి వాటి నుండి తీసుకోబడింది సందేశం అనేది పెరదోష నుండి తీసుకోలేదు గబ్బిలం నుండి తీసుకోబడింది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ నాలుగు అది సరికాదు కాబట్టి చెన్నైశ్వరి బాల వ్యాకరణానికి టీకా రాసినది కరెక్ట్ ఆన్సర్ ఒకటి బులుసు వెంకట రమణయ్య గారు చెన్నైశ్వరి బాల వ్యాకరణానికి టీకా రాసినది ఎవరంటే బులుసు వెంకట రమణయ్య గారు కరెక్ట్ ఆన్సర్ ఒకటి నాగరికత అవుతుంది అనేది కరెక్ట్ ఆన్సర్ మూడు కథా సంపుటి నాగరికత అవుతుంది అనేది ఏంటంటే కథా సంపుటి కరెక్ట్ ఆన్సర్ మూడు క్రింది వానలో సరికానిది కరెక్ట్ ఆన్సర్ రెండు పవన నిర్మల ప్రభావతి రామతీర్థం పవన నిర్మల ప్రభావతి గారు ఎక్కడ జన్మించారంటే ప్రకాశం జిల్లా ఒంగోలులో జన్మించారు రామతీర్థంలో కాదు కాబట్టి ఇది కరెక్ట్ ఆప్షన్ కాదు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ రెండు కొండేపూడి లక్ష్మీనారాయణ గారు బండాల్లో జన్మించారు అది కరెక్ట్ గుర్రం జాసోవా గారు గుంటూరు జిల్లా వినకుండా సింగమనే నారాయణ గారు బండ మీద పల్లె ఇది కూడా అన్ని కరెక్టే ఆప్షన్ ఇందులో రెండు కరెక్ట్ ఆప్షన్ కాదు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ రెండు అందరు ఎగ్జామ్ బారా సరే ఇక్కడ ఆన్సర్లు కూడా ఉన్నాయి చూసుకోండి థ్యాంక్ యూ